డీటెయిల్స్ చూద్దాం. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై ఇవాళ రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు వెలువరించనుంది. ఈడీ సిబిఐ కేసుల్లో బెయిల్ కోసం ఇటీవలే కవిత ట్రయల్ కోర్టులో ఆశ్రయించింది. దాంతో వాదోపవాదాలు విన్న ధర్మాసనం తీర్పు రిజర్వ్ చేసింది. ఇవాళ తీర్పుని రౌస్ అవెన్యూ కోర్టు జడ్జి కావేరి జవేజా వెలువరించనున్నారు. లిక్కర్ కేసులో మార్చి 15న ఈడీ అధికారులు ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేశారు. ఏప్రిల్ 11న ఎమ్మెల్సీ కవితను సిబిఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో భాగంగా కవిత తీహార్ జైల్లో ఉన్నారు. రేపటితో ఆమె జ్యుడీషియల్ రిమాండ్ ముగియనుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై ఇవాళ రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు వెలువరించనుంది. ఈడీ సిబిఐ కేసులో బెయిల్ కోసం ఇటీవలే కవిత ట్రయల్ కోర్టుని ఆశ్రయించింది. దాంతో వాదోపవాదాలు విన్న ధర్మాసనం తీర్పు రిజర్వ్ చేసింది. ఇవాళ తీర్పుని రౌస్ అవెన్యూ కోర్టు జడ్జి కావేరి జవేజా వెలువరించనున్నారు. లిక్కర్ కేసులో మార్చి 15న ఈడీ అధికారులు ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేశారు. ఏప్రిల్ 11న ఎమ్మెల్సీ కవితను సిబిఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మనకి మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి ఢిల్లీ నుంచి రామకృష్ణ సిద్ధంగా ఉన్నారు. రామకృష్ణ, అయితే ఈ రోజు కవితకి బిగ్ డే అని చెప్పాలి. రెండు కేసులకు సంబంధించి రెండు జడ్జిమెంట్స్ రాబోతున్నాయి. ఒకటి సిబిఐ కేసులో బెయిల్ మెంటర్, అలాగే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసిన కేసులో బెయిల్ మెంటర్. ఈ రెండు బెయిల్ మెటర్స్ ని ఈ రోజు రిజర్వ్ చేసి పెట్టారు. ఈ రోజు రెండు బెయిల్ మెటర్స్ సంబంధించి ఎలాంటి జడ్జిమెంట్ వస్తుందని చెప్పేసి బీఆర్ఎస్ శ్రేణులు టెన్షన్ లో ఉన్నాయి. కవితకు బెయిల్ వస్తుందా రాదా, అంటే ఒక కేసులో బెయిల్ వచ్చి ఇంకో కేసులో బెయిల్ రాకపోయినా ఆమె జైల్లో కంటిన్యూ కావాల్సింది. కాబట్టి రెండు కేసుల్లో కూడా బెయిల్ వస్తేనే రెండు మ్యాటర్, సిబిఐ మ్యాటర్ అలాగే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ మ్యాటర్, ఈ రెండింటిలో కూడా బెయిల్ వస్తేనే కవిత తీహార్ జైలు నుంచి బయటపడే అవకాశం ఉంది. మరి అలా జరిగితే ఆమె తీహార్ జైలు నుంచి బయటపడి ఆమె హైదరాబాద్ కు వెళ్లే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరి ఒకవేళ కానీ బెయిల్ రాకపోతే పరిస్థితి ఏంటంటే, బెయిల్ రాకపోతే ఆమె కంటిన్యూ తీహార్ జైల్లోనే కంటిన్యూ అవకాశం ఉంది. రేపు ఆమె జ్యుడిషియల్ రిమాండ్ రేపటితో ముగించాలి. జ్యుడిషియల్ రిమాండ్ కి సంబంధించి కూడా కావేరి భవేజా, జడ్జి కావేరి భవేజా డిసిషన్ తీసుకునే అవకాశం ఉంది. ఆమె జ్యుడిషియల్ రిమాండ్ ని మరింత పొడిగించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే కారణం ఏంటంటే సిబిఐ 13 పేజీల రిపోర్ట్ ని కోర్టు ముందుంచింది. ఈ 13 పేజీల రిపోర్ట్ లో కూడా సిబిఐ పేర్కొంది ఏంటంటే కవిత కీ రోల్ ప్లే చేశారు, ఆమెకి పాత్ర ఇందులో ఉంది అంటూ స్ట్రాంగ్ ఎవిడెన్సెస్ కూడా కోర్టు ముందు ప్రొడ్యూస్ చేశారు. కానీ ఈ కవిత తరఫున లాయర్లు మాత్రం ఆమెకి ఎలాంటి పాపం తెలియదు, ఆమెకి ఎలాంటి తప్పు చేయలేదు, రాజకీయపరమైన కుట్ర అంటున్నారు కానీ ఎవిడెన్సెస్ చూపించలేకపోతున్నారు. ఈ నేపథ్యంలోనే బెయిల్ విషయంలో కొంత సందిగ్ధత నెలకొంది. బెయిల్ వచ్చే అవకాశాలు అయితే తక్కువ అని చెప్పి తెలుస్తుంది. మరి బెయిల్ రాకపోతే మాత్రం ఆమె మళ్ళీ తన బెయిల్ పిటిషన్ ని వేరే న్యాయస్థానం వేసుకోవాలంటే అప్పర్ కోర్టు హైకోర్టులో వేసుకోవాలి, హైకోర్టు ద్వారా బెయిల్ తెచ్చుకోవాలి. ఒకవేళ హైకోర్టులో కూడా విజయ పరిస్థితి ఏర్పడి బెయిల్ రాకుండా ఉంటే సిబిఐ స్ట్రాంగ్ గా కానీ వాదనలు కానీ వినిపిస్తే మాత్రం కవిత తరపున న్యాయవాదులు సుప్రీంకోర్టుకు వెళ్ళి సుప్రీంకోర్టు నుంచి బెయిల్ పిటిషన్ వేసుకొని అక్కడ వాదనలు వినిపించుకొని ఆ వాదనలు కానీ న్యాయమూర్తులు కానీ ఓకే అంటే, అలాగే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సిబిఐ కూడా తమకు అభ్యంతరం లేదు ఆమెకు బెయిల్ ఇవ్వడానికి అని చెప్తే మాత్రం బెయిల్ వచ్చే అవకాశం ఉంది. కానీ ఇక్కడ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సిబిఐ చెప్తుంది ఏంటంటే ఆమె కేసును తారుమారు చేసే అవకాశం ఉంది కాబట్టి ఆమెకు బెయిల్ ఇవ్వద్దు అని అడ్డంగా అడ్డుపడుతున్నాయి. ఈ నేపథ్యంలో కవితకు బెయిల్ రావడం అనేది కొద్దిగా కష్టమైన తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.